Hi friends, na peru Vijay meer chustunnaru unemployees adda. Friends, evaraithe competitive exams ki prepare avutunaro, evaraithe bank exams ki prepare avutunaro, evarkaithe government ujjayagam chaala takku samayamlo kavalanukuntunaro vaari kosame ee video anamata. Friends, meeru thumbnail lo chusinatlugane aksharala 30,000 job bank jobs annavi maniki ఈ ఫ్యూచర్లో రాబోతున్నాయి అన్నమాట. మనకి 2022లో ఆల్రెడీ 3 మంత్స్ అన్నది మనకి కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. మిగిలిన 9 మంత్స్లో ఈ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ రాబోతున్నాయి అన్నమాట. ఇప్పుడు మన ఈ ఎటువంటి రాబోయే నెలల్లో రాబోయే 9 నెలల్లో ఎటువంటి జాబ్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరి ఈ 2022లో మనకి రావాల్సిన జాబ్ నోటిఫికేషన్స్లో మొదటిగా చూసినట్లయితే ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ ఒకటి వస్తుంది అన్నమాట. తర్వాత ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పిఓ, అలాగే రూరల్ బ్యాంక్స్ అన్నమాట, ఆర్ఆర్బీస్, ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్, ఆర్ఆర్బి పిఓ, ఈ 2 నోటిఫికేషన్స్ రావాలి. అదేవిధంగా ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ, ఈ మొత్తం 6 6 సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నవి ఈ మిగిలిన ఇప్పుడు మన 2022లో ఇప్పుడు రాబోతున్నాయి అన్నమాట. ఒక్క నోటిఫికేషన్ తర్వాత ఒకటి అలాగే వరుసగానే వస్తూనే ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, మరి ఈ 6 సంబంధించిన జాబ్ రిక్రూట్మెంట్ అన్నది 2021లో ఎలా జరిగింది, 2021లో ఎన్ని జాబ్స్కి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ చేశారు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ మరి చూసినట్లయితే 2021లో ఎస్బీఐ క్లర్క్లో 5,237 జాబ్స్ రిక్రూట్ చేయడం జరిగింది. ఎస్బీఐ పిఓలో 2,056 పోస్టుల జాబ్స్ అనేవి రిక్రూట్ చేయడం జరిగింది. అలాగే ఐబీపీఎస్ ఆర్ఆర్బి క్లర్క్లో 5,096, ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓలో 4,200, ఐబీపీఎస్ క్లర్క్లో 7,855, ఐబీపీఎస్ పిఓలో 4,135 అన్నమాట. ఇన్ని ఈ జాబ్స్కి 2021లో రిక్రూట్మెంట్ అన్నది జరిగిందనమాట. ఆల్మోస్ట్ వీటన్నిటికి సంబంధించిన 2021కి సంబంధించిన రిక్రూట్మెంట్ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవన్నీ వరుసగా 2022 సంవత్సరానికి గాను ఒక్కో నోటిఫికేషన్ అన్నది రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్, మరి ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే వీటన్నిటిని మనం యాడ్ చేస్తే ఇది అప్రాక్సిమేట్గా 28,579 వేకెన్సీస్ అన్నమాట. ఇవి 2021లో ఈ బ్యాంక్స్ నుండి మనకి జరిగిన రిక్రూట్మెంట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, మరి 2022లో వీటికి తగ్గకుండా అప్రాక్సిమేట్గా మనకి 30,000 జాబ్స్ అన్నది 2022లో మనకి రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది ఈ బ్యాంక్స్ నుండి. ఓన్లీ బ్యాంక్స్ ఎగ్జామ్స్ మాత్రమే మనకి 30,000 వేకెన్సీస్కి జరగబోతుంది అన్నమాట. ఫ్రెండ్స్, మరి ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు వీటిలో ఏ ఎగ్జామ్కైనా మీరు అప్లై చేయాలంటే మీకు ఉండవలసిన మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదో ఒక డిగ్రీ మీరు పాస్ అయ్యి ఉండాలన్నమాట. అది ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ ఏదైనా మనకి స్ట్రీమ్తో సంబంధం లేకుండా ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, మీరు మినిమం క్వాలిఫికేషన్ అది ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, మరి కాంపిటేటివ్ ఫీల్డ్లో బ్యాంక్ జాబ్స్కి జరిగినంత పర్ఫెక్ట్గా రిక్రూట్మెంట్ అన్నది ఏ ఫీల్డ్లోనూ జరగదు, చాలా త్వరగా జరుగుతుంది, చాలా అక్యురేట్గా జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, మరి మీరు బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకు 2022లో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఈ బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి క్లర్క్ కానీ పిఓ కానీ వీటికి సంబంధించైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో బ్యాంక్ ఎగ్జామ్స్ సంబంధించి అన్ని వీడియోస్ నేను కవర్ చేయడం జరిగింది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.